హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఉన్న క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం హిట్ దట్ బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే చాలా అంటే చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఏ మూవీలో ఏ అప్డేట్స్ ఉన్నాయనేది మొత్తం తెలుస్తుంది. లెట్స్ గో టు అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ అనుభవించు రాజా. ఫ్రెండ్స్, ఈ మూవీ టీం వాళ్ళు అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ని అయితే లాక్ చేశారు. అది ఎప్పుడంటే నవంబర్ 26 అయితే ఈ మూవీ మన థియేటర్స్లో అయితే రిలీజ్ అవుతుంది. అయితే నిన్న ఈ మూవీ టీం వాళ్ళు ఈ మూవీ నుంచి వెళ్ళి 4:05 PM అయితే ఈ మూవీ నుంచి వెళ్ళి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. అది ఎలా అనిపించిందో ఒక అన్బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, బోలాశంకర్. హీరో చిరంజీవి అండ్ హీరోయిన్ తమన్నా వీళ్ళిద్దరు కలిసి హీరో హీరోయిన్గా నటిస్తున్న సినిమానే ఈ బోలాశంకర్. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కీర్తి సురేష్ ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్లో అయితే నటిస్తుంది. అదేంటంటే చిరంజీవి సిస్టర్గా అయితే నటిస్తుంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్, రష్మి అయితే చిరంజీవితో ఒక స్పెషల్ సాంగ్లో అయితే డ్యాన్స్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవి ఈ బోలాశంకర్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. నెక్స్ట్ వన్, సామాన్యుడు. ఫ్రెండ్స్, ఈ మూవీ టీం వాళ్ళు అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ని అయితే లాక్ చేశారు. అది ఎప్పుడంటే రిపబ్లిక్ డే స్పెషల్గా అయితే ఈ మూవీని అయితే జనవరి 26 అయితే 2022 ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఈ దాంట్లో హీరోయిన్గా డింపుల్ హయాతి అండ్ హీరోగా విశాల్ అయితే నటిస్తుంది. నెక్స్ట్ వన్, అఖండ. ఫ్రెండ్స్, డిసెంబర్ 2 అయితే ఈ మూవీని అయితే మన థియేటర్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు కదా. అయితే నవంబర్ 27 అయితే 6:30 PM అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంటుంది. అయితే ఈ మూవీ టీం వాళ్ళు అయితే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయితే ఫుల్ స్వింగ్లో అయితే చేస్తున్నారు. అయితే ఎంతమంది అయితే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, ఇది మాసీ అప్డేట్ అని చెప్పొచ్చు. D13 ఫైనల్స్కి అయితే మనకు అల్లు అర్జున్ గెస్ట్గా అయితే వస్తున్నాడు. అయితే ఈరోజు అయితే ఆ ఈవెంట్ అయితే ఉంది. అయితే అల్లు అర్జున్ మనకు గెస్ట్గా అయితే వస్తున్నాడు. అయితే ఆ వర్క్స్ అనేటి ఫుల్ స్వింగ్లో అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వర్క్స్ అనేటి మొత్తం ఫుల్ స్వింగ్లో అయితే జరుగుతున్నాయి. ఈరోజు అయితే అల్లు అర్జున్ షోకి అయితే గెస్ట్గా అయితే వస్తున్నాడు. 200 మంది డ్యాన్సర్స్తో అయితే మన అల్లు అర్జున్ ఎంట్రీ అయితే ఈ సెట్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందాక కొన్ని ఫొటోస్ అయితే చూశారు కదా, ఇవన్నీ ఎస్టర్డే అయితే ఈ షో కోసం అయితే మొత్తం ప్రిపేర్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ షో కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, మంచి రోజులు వచ్చాయి. ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. డిసెంబర్ 3 అయితే ఈ మూవీ ఆహా ప్లాట్ఫామ్లో అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ థియేటర్స్లో ఎవరైతే చూసారో అది ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, లక్ష్యం. ఫ్రెండ్స్, ఈ మూవీ టీం వాళ్ళు అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ని అయితే లాక్ చేశారు. అది ఎప్పుడంటే డిసెంబర్ 10 అయితే రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇది మేబీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే బాగానే. నెక్స్ట్ వన్, ఆచార్య. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ మూవీ నుంచి అయితే మనకు చిరంజీవి టీజర్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు సిద్ధ టీజర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అది ఎప్పుడంటే నవంబర్ 26 అయితే ఈ మూవీ నుంచి అయితే ఈ మూవీ టీం వాళ్ళు రామ్ చరణ్ టీజర్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ మీలో ఎవరైనా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ మూవీ అయితే ఫిబ్రవరి 4 అయితే ఈ మూవీ మన థియేటర్స్లో అయితే రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ అప్డేట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఇంకా ఏ మూవీ అన్న అప్డేట్ కావాలంటే మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చూసి దానికి రిప్లై అయితే ఇస్తాను అండ్ వీడియో అయితే చేస్తాను. ఇట్ ఈస్ ఏ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.